ఈ రోజు కుప్పం నుంచి పర్వాలేదు 22 దాదాపు 300 కోట్లు. అదే విధంగా ఫ్యాన్ నెంబర్ నుంచి మనకు ఉండేటువంటి వీకోటకు దాదాపు 100 కోట్లు. అదే విధంగా మనకు కర్ణాటక స్టేట్ బార్డర్ నుంచి మన పలమనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి స్టేట్ 800 కోట్లు. అదే విధంగా అటు మదనపల్లి నుంచి పలమనేరుకు దాదాపు 320 కోట్లు. అంటే ఇన్ని 100 కోట్లు దాదాపు 2000 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో మన నియోజకవర్గ పరిసరాల్లో ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి ఈ రోజు తీసుకురావడం జరిగింది. అవే కాకుండా ప్రాజెక్టులకు సంబంధించినవన్నీ కూడా ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పే సందర్భంగా కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకో కార్యక్రమం కూడా చెప్పాలి మీరు, ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీరు వెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో ఈ రోజు మనకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అందించడానికి చర్యలు తీసుకోమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఒక శానిటేషన్ తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు. దానికి పార్టీలతో పని లేదు, రాజకీయాలతో పని లేదు. పేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆ కార్యక్రమం అందిద్దాం, ఆ పేదలకు చెప్తాం అయ్యా ఈ కార్యక్రమం అమ్మా ఈ కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేయమని మీకు పంపించారు, ఖచ్చితంగా కూడా మేము ఇస్తున్నాం, ఈ ప్రభుత్వంతో మీరు ఉండమని చెప్పి వాళ్ళతో మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని తీసుకోండి. ఈ 60 రోజులు మీరు 50 రోజులు ఏదైతే మీరు గ్రామాల్లో తిరుగుతారో అవన్నీ కూడా మీకు పెన్షన్లు గాని కార్డులు గాని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏ వస్తాయో అవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో 100% మనం కంప్లీట్ చేయబోతా ఉన్నాం. మీరు దాన్ని ఇది అయిపోయిన తర్వాత అవన్నీ కూడా శాంక్షన్ చేసి 100% మనం కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అందుకే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇంకా కూడా కొంతవరకు మనకు హౌసింగ్ కు కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది, కొన్ని చోట్ల ఇంకా కూడా హౌసింగ్ కావాలనుకుంటా ఉన్నారు, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి తీసుకోండి. అది కూడా సెకండ్ ఫేజ్ కింద మనం ఎవరైతే ఇండ్లు కావాలని అడుగుతారో వాటిని కూడా మనం కంప్లీట్ చేద్దాం. నిజంగా గ్రామాల్లో ఆ కుటుంబంలో ఏదైతే వాళ్లకు అవసరాలు ఉన్నాయో, ఒక పక్క బీసీ కార్పొరేషన్ గానీ, ఒక పక్క ఎస్సీ కార్పొరేషన్ గానీ, ఒక పక్క ఎస్టీ కార్పొరేషన్ గానీ, ఇంకొక పక్క మరి రకరకాలైనటువంటి కాప్ కార్పొరేషన్ గానీ, వీటన్నింటినీ కూడా ఈరోజు స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది, వాటి ద్వారా కూడా ఈ రోజు యువకులకు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈ 50 రోజులు ఏదైతే మనం తిరగబోతున్నామో దాన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ గ్రామాల్లో 100% వాళ్ళు అడిగిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు మనం అన్ని కూడా చేద్దాం. అయితే మనం ఏం చేశామో, గతంలో ఏం చేశామో అది ప్రజలకు ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన పైన ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి దాన్ని విజయవంతం చేద్దాం. చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేసుకోవాలో నోట్ చేసుకొని వస్తే అవన్నీ కూడా చేసి మళ్ళా ఇచ్చి మళ్ళా కూడా సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమం నీకు చేశాం, ఖచ్చితంగా కూడా నువ్వు మాతో ఉండు అని చెప్పేటువంటి పరిస్థితి అవసరం ఉందని చెప్పే సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా. నేను ఇంకోటి ఏమిటో ఉన్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏమవుతుందో, ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయం అయిపోతుందో, అధోగతి పాలైపోతుందని భయపడ్డాం. ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా గ్రోత్ లో గానీ అన్ని రంగాల్లో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ లకి ఈ రోజు మనం వచ్చామంటే అది ఆయన సమర్థత. ఇటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. నేను అందుకే తెలియజేసుకుంటున్నా, ఈ రోజు రాజకీయ పార్టీలకు సంబంధించి ఏదో మనం ఊరికే మాట్లాడుకునేటువంటి మాటలు వద్దు. దయచేసి మన పిల్లలు మన భావి తరాల భవిష్యత్తు కోసం ఇటువంటి నాయకత్వాన్ని ఇటువంటి నాయకుడికి మీరు కూడా మద్దతు ఇవ్వండి, మీరు కూడా కలిసి రండి, ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని వారికి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మరి క్రమశిక్షణతో మీరందరూ కూడా కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే మన పార్టీ నేర్పిందే, ఎన్టీ రామారావు గారు నేర్పిందే క్రమశిక్షణ. కాబట్టి మీరు క్రమశిక్షణతో ఖచ్చితంగా కూడా ఎల్లో షర్ట్ వేసుకోండి, ఖచ్చితంగా కూడా ఏ గ్రామంలో పోయినా జెండా ఎగరేయండి. ఎవరైనా ఈ పార్టీలో మన సింపతైజర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా జెండాలు తెచ్చినా, ప్రతి ఒక్క ఇంటికి కూడా జెండా కట్టించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోండి. అటు పక్క పార్టీ కార్యక్రమాన్ని వారికి చెప్తూనే ఇంకొక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేశారో వీళ్ళకి చెప్తా, ఖచ్చితంగా కూడా మనం ముందుకు వెళ్లేటువంటి కార్యక్రమం తప్పకుండా తీసుకోండి. ఈ కార్యక్రమం ద్వారా ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకత్వాన్ని కూడా మీరు బలపరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఎవరైతే మీరు గ్రామాల్లోకి పోయి అడుగుతారో, ఎవరింటికైతే పోయి మీరు చెప్తారో, మీ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు జరగబోతాయి.
మీ ద్వారానే ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి చేరబోతాయి. తప్పనిసరిగా కూడా మీ ద్వారా ఎప్పుడైతే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి పోతాయో మీ నాయకత్వం ఆ గ్రామంలో బలపడుతుంది, మీ గౌరవం పెరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఇండియా.